మహబూబ్ నగర్ లో భారీ ఆన్లైన్ యాప్ మోసం బయటపడింది క్యాటర్ పిల్లర్ అనే యాప్ రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు ఇస్తామని జనం నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది ఒకర్ని యాప్ కు పరిచయం చేస్తే వారి ఇన్వెస్ట్మెంట్ లో 8% వాటా ఇస్తామని చెప్పింది యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఐడి నంబర్ పాస్వర్డ్ ఇచ్చింది 600 నుంచి 10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చని తెలిపింది దీంతో చాలా మంది తమ దగ్గర ఉన్న బంగారం వస్తువులు వెహికల్ సమ్మి పెట్టుబడి పెట్టారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 కోట్ల వరకు కలెక్ట్ చేసింది క్యాటర్ పిల్లర్ యాప్ అయితే ఈ నెల 8న యాప్ క్లోజ్ అయ్యింది అప్పటి నుంచి యాప్ ఓపెన్ కాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మహబూబ్ నగర్ లో భారీ ఆన్లైన్ యాప్ మోసం బయటపడింది క్యాటర్ పిల్లర్ అనే యాప్ రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు ఇస్తామని జనం నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది ఒకరిని యాప్ కు పరిచయం చేస్తే వారి ఇన్వెస్ట్మెంట్ లో 8% వాటా ఇస్తామని చెప్పింది యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఐడి నంబర్ పాస్వర్డ్ ఇచ్చింది 600 నుంచి 10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చని తెలిపింది దీంతో చాలా మంది తమ దగ్గర ఉన్న బంగారం వస్తువులు వెహికల్స్ ను అమ్మి పెట్టుబడి పెట్టారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 కోట్ల వరకు కలెక్ట్ చేసింది క్యాటర్ పిల్లర్ యాప్ అయితే ఈ నెల 8న యాప్ క్లోజ్ అయ్యింది అప్పటి నుంచి యాప్ ఓపెన్ కాకపోవడంతో మోసపోయామని గ్రహించారు బాధితులు మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు బాలకృష్ణ మహబూబ్ నగర్ లో ఆన్లైన్ యాప్ మోసానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సకెట్ పలమూరు జిల్లాలో ఈ క్యాటర్ పిల్ల యాప్ సంబంధించినటువంటి మోసం వెలుగులోకి వచ్చింది ఈ నెల 8న ఈ యాప్ సంబంధించిన యాప్ ని క్లోజ్ చేశారు చేయడం తోటి ఒకసారిగా ఈ బాధితులంతా కూడా పోలీస్ స్టేషన్ లో క్యూ కడుతున్నారు వందలాది మంది బాధితులు వివిధ రకాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు ఈ మోసానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటంటే రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయల వరకు ఇన్కమ్ వస్తుంది దీనివల్ల బెనిఫిట్ పొందొచ్చు అనేది ఈ ఎవరైతే ట్రాప్ చేస్తున్నారో వాళ్ళంతా ఆ మోసగల ఎత్తుగడ అయితే ఈ ఎత్తుగడలో పేద మధ్య తరగతి ప్రజలే కాకుండా ఉద్యోగస్తులు అట్లాగే చిన్న చిన్న వ్యాపారులు కూడా తమ దగ్గర డబ్బు లేకపోయినప్పుడు కూడా తమ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని బంగారు కానీ ఇట్లా ఇతర వస్తువులు కార్లు అట్లాంటి వస్తువులన్నింటినీ కూడా తనఖా పెట్టి మరీ డబ్బులు తీసుకొచ్చి ఈ యాప్ లో ఇన్వెస్ట్ చేశారు యాప్ ని ఫస్ట్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళకు డబ్బులు ఇన్వెస్ట్ చేసిన ప్రకారంగా వాళ్ళు డబ్బులు వస్తాయి ఇది ఏంటంటే ఒక్కొక్కరిని ఇంట్రొడ్యూస్ చేస్తున్న కొద్దీ వాళ్ళకు చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది ఒక్కొక్కరిని ఇంట్రొడ్యూస్ చేస్తున్న కొద్దీ వాళ్ళకు అడిషనల్ గా బెనిఫిట్ కలుగుతుంది అనేది ఈ యాప్ ఉద్దేశం అట్లా ఒక్కొక్కరుగా దాదాపు 100 మందిని ఈ యాప్ లోకి ఎరవేసి వాళ్ళు ఈ యాప్ లో సభ్యులుగా చేర్చుకున్నారు సో మొత్తానికి దాదాపు కోట్ల రూపాయల మొత్తంలో ఈ ఉమ్మడి మామూలు జిల్లా వ్యాప్తంగా కూడా జమైందని ఈ యాప్ లో బాధితులు చెప్తున్నారు సో బాధితులకు దిక్కుదొచ్చిన పరిస్థితులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తున్నారు చాలా మంది కూడా తమ ఇప్పుడు ఈ యాప్ ద్వారా మోసపోయామన్న విషయం బయటికి వస్తే అవమానంకు గురవుతామన్న బాధతో చాలా మంది చెప్పలేకపోతున్నారు బయటికి కూడా సో పోలీస్ స్టేషన్ లో వచ్చినటువంటి కంప్లైంట్ల మేరకు అన్ని పోలీసు స్టేషన్ లో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు అక్కడక్కడ వివరాలు తీసుకుంటున్నారు మామూలు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటివరకు ఫిర్యాదు చేయడం జరిగింది దాదాపు ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి వచ్చినటువంటి అంచనా మేరకు ఒక 2 కోట్ల వరకు ఉంటుంది అంటున్నారు పెద్ద మొత్తంలోనే ఈ మోసం అయితే ఉంటుందని చెప్పి పోలీసులు ఒక అంచనాకు వస్తున్నారు ఇది మామనార్ టౌన్ వరకు మాత్రం ఇప్పటి వరకు కంప్లైంట్లు వచ్చాయి జిల్లా వ్యాప్తంగా కూడా బాధితులు ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో 3 ఏళ్ల క్రితం ప్రారంభించినటువంటి ఈ యాప్ క్యాటర్ పిల్లర్ యాప్ అయితే ఏదైతే ఉందో ఆ యాప్ ని ఒక దసరా అని దీపావళి అని అట్లాగా డిఫరెంట్ ఒక అకేషన్ ని బేస్ చేసుకొని పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు దాని ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు అట్లాగా దాదాపు 100 కోట్లు జమ అయిన తర్వాత వాళ్ళు ఎస్కేప్ అయ్యారు అనేది ఒక పోలీసులు అనుమానిస్తున్నారు సో సైబర్ క్రైమ్ లో ఈ సంబంధించినటువంటి కంప్లైంట్ మీద కేసు నమోదు అయింది ఎంక్వైరీ అయితే జరుగుతుంది ఇంకా ఎక్కడెక్కడ బాధితులున్నారు అనే విషయాన్ని కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు ఇది బేస్ దీనికి బేస్ మాత్రం ఖచ్చితంగా చెన్నై బెంగళూరు కోయంబత్తూర్ కేంద్రంగా ఈ దందా జరిగిందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు ఇంకా డీటెయిల్స్ తెలవాల్సింది సాగర్ రైట్ ఓకే బాలకృష్ణ మహబూబ్ నగర్ లో భారీ ఆన్లైన్ యాప్ మోసం బయటపడింది క్యాటర్ పిల్లర్ అనే యాప్ రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు ఇస్తామని జనం నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది ఒకరిని యాప్ కు పరిచయం చేస్తే వారి ఇన్వెస్ట్మెంట్ లో 8% వాటా ఇస్తామని చెప్పింది యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఐడి నంబర్ పాస్వర్డ్ ఇచ్చింది 600 నుంచి 10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చని తెలిపింది దీంతో చాలా మంది తమ దగ్గర ఉన్న బంగారం వస్తువులు వెహికల్స్ ను అమ్మి పెట్టుబడి పెట్టారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 కోట్ల వరకు కలెక్ట్ చేసింది క్యాటర్ పిల్లర్ యాప్ అయితే ఈ నెల 8న యాప్ క్లోజ్ అయింది అప్పటి నుంచి యాప్ ఓపెన్ కాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
యాప్ నాకు ఒక అప్లైన్ మా మిత్రుడు ఇస్తే వాళ్ళకి ఎవరు ఇచ్చారు అని చెప్పి అడిగితే సురేందర్ సార్ అని చెప్పారు సార్. సరే ఒక వన్ వీక్ వరకు వాళ్ళ దాంట్లో అమౌంట్ వస్తున్నాయా లేదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూశాను నేను. వస్తున్నాయని ప్రూఫ్ పంపిస్తే నువ్వు ఫస్ట్ ఒక 600 చేశాను సార్. తర్వాత మళ్ళీ నాకు ఒక 18 రోజులు అట్లా నాకు అట్లే పడ్డాయి ఈ దివాళీ స్కీమ్ అని చెప్పేసి 8000 పడ్డాయి సార్. అయితే అవి ఆ విధంగా చేసుకున్నా సార్. అంటే నా ఫ్యామిలీలోనే దాదాపు ఒక 2 లాక్స్ వరకు అట్లా పెట్టినా సార్. అంటే మా పెద్దనాన్న కొడుకులు, మా చిన్నాన్న కొడుకులు, మా చెల్లి వాళ్ళు, మా బావ వాళ్ళు కలిపి మొత్తం 8 to 10 లాక్స్ ఉన్నాయి సార్. సార్ ఇది జనరల్గా వచ్చేసి మనకు గూగుల్ పే అనే గూగుల్లో వచ్చేసి మేము సెర్చ్ చేసుకోవడం ద్వారా మనకు ఒక క్యాటర్పిల్లర్ అనే యాప్ అనేది మాకు దొరికింది సార్. అక్కడ మేము చూడడం ద్వారా మొత్తం కూడా ఎల్ఐసి అనుబంధంగా ఉంది అని, ఎస్బీఐ అనుబంధంగా ఉంది అని, ఐఎస్ఓ సర్టిఫైడ్ అయిందని చెప్పేసి ఇవంతా మ్యాటర్ కూడా అందరూ చక్కగా పొందపరచడం జరిగింది. దాని ద్వారా తద్వారా మేము చూసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవడం జరిగింది. తద్వారా ఈ విధంగా మోసపోవడం కూడా జరిగింది. ఫెస్టివల్ రోజు ఒకటి ఆఫర్ వచ్చింది సార్, 8000. అంటే 3 ఐడి వేసుకుంటానంటే డైలీ 1400 రూపాయలు వస్తాయని చెప్పేస్తే దాన్ని బట్టి నేను చేసేసాను. చేసి ఒక 1 వీక్ కంటిన్యూ వచ్చినాయి సార్. అయితే వ్యాలెట్లోనే ఉన్నాయి, కాకపోతే డ్రా చేయలేదు అమౌంట్. సరే ఎక్కడ పోతాయో తర్వాత చేసుకున్నాం, రెగ్యులర్ అయితే వస్తుంది కదా, అదే ఆశతోనో మేమేం చేసినామంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తే ఇంకొస్తాయో అని చెప్పి దాంట్లో ఒక 1 లాక్ పెట్టేసినాం. అని పెడితేనంటే ఒక 2 డేస్ 3 డేస్ డైలీ 5400 పడేవి. అవి విత్డ్రా కూడా పెట్టుకోలేదు. మళ్ళీ ఏం చేసినామంటే ఇంకో 5 చేద్దామని చెప్పేసి మేము ప్రాసెస్లో ఉండేసరికి వెళ్ళా ఒక 3 డేస్లలో ఏమైందంటే ఆ యాప్ ఎర్రర్ వచ్చేసింది సార్. కానీ మాలాగా చాలామంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంతోపాటు ఒక వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయింది సార్.